హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఫర్ యూ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిపోతున్నాను. అదేంటంటే, మీ ఆండ్రాయిడ్ మొబైల్లోనే మీరు మీ ఓన్ గ్రీటింగ్స్ తయారు చేయాలనుకోండి, అంటే ఎవరికన్నా బర్త్డే విషెస్ పంపించాలంటే చాలామంది ఏం చేస్తారంటే, ఏదన్నా ఒక గ్రీటింగ్ కార్డ్ని నెట్లోంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీ ఫ్రెండ్స్కి సెండ్ చేస్తుంటారు. అంతకుముందే మీ ఫ్రెండ్స్కి ఆటోమేటిక్గా అది ఎవరన్నా పంపించారనుకోండి, మళ్ళీ వాళ్ళంతా పెద్ద హ్యాపీ ఏం పొందరన్నమాట. కాబట్టి మీరు మీ ఓన్ గ్రీటింగ్స్ తయారు చేయాలనుకోండి, అది ఎలా అని చెప్పి నేను మీకు ఈరోజు చూపిపోతున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో అశోక్ ఫర్ యూ అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లోని ప్లేస్టోర్ ఓపెన్ చేసేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో మై నేమ్ ఆర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ 4.3 రేటింగ్ తోటి మీకు ఒక యాప్ దొరుకుతుంది, దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. అది ఆ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, మై నేమ్ ఆర్ట్ అని. దీన్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది మీకు దేని గురించి కావాలి, ఇవ్వండి బర్త్డే గురించి కావాలా, ఎవరికైనా కంగ్రాట్స్ చెప్పడానికి కావాలా, దీపావళి గురించి కావాలా, లేకపోతే ఈద్ రంజాన్ గురించి కావాలా, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్, గణేష్ చతుర్థి, గుడ్ ఈవినింగ్, గుడ్ లక్, గుడ్ మార్నింగ్, హ్యాలోవీన్, హ్యాపీ మకర సంక్రాంతి, ఇలా మీకు దాదాపు అన్ని ఫెస్టివల్స్కి సంబంధించి ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గ్రీటింగ్ కార్డ్ అనేది మనం ఎలా మేక్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్కి బర్త్డే విషెస్ పంపించాలనుకోండి, ఇక్కడ బర్త్డే అనేది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా చాలా కేక్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, కేక్స్, గ్రీటింగ్ కార్డ్స్. ఇప్పుడు మీరు ఎవరికన్నా ఏదన్నా కేక్ మీద వాళ్ళ పేరు రాసి పంపించాలనుకోండి, ఇదిగోండి నేను ఈ కేక్ తీసుకుంటున్నాను, ఇదిగోండి హ్యాపీ బర్త్డే ఎనీ నేమ్ హియర్ అనేది కదా, ఇక్కడ నేను మా ఫ్రెండ్ నేమ్ ఇచ్చేస్తున్నాను. మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో మీరు మీ ఫ్రెండ్ నేమ్ ఇచ్చేసుకోండి. ఇక్కడ క్రియేట్ కార్డ్ అని చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది, ఇదిగోండి హ్యాపీ బర్త్డే ఫయాజ్ అని చెప్పేసి. మీకు ఇది కావాలంటే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఇదిగోండి డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది కదా, ఇది మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. లేదు మీరు ఇక్కడ వేరే పేరు మర్చిపోయి వేరే వాళ్ళ పేరు నొక్కారు, ఇప్పుడు మీరు మీ అనుకున్న పేరు నొక్కాలనుకోండి, ఇక్కడ రీజనరేట్ అని చూసారు, రీజనరేట్ మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు మీ పేరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసేసేయండి, ఇదిగోండి ఇదిగోండి హ్యాపీ బర్త్డే కుమార్ అని వచ్చేసింది చూసారా, ఇలాగనమాట. లేదు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎవరికన్నా పంపించాలంటే ఇక్కడ షేర్ ఉంది కదా, ఈ షేర్లో నుంచి ఆటోమేటిక్గా ఈ షేర్ బటన్ ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ దేని నుంచి షేర్ చేయాలి, ఫేస్బుక్లోనా లేకపోతే జీమెయిల్లోనా లేకపోతే షేర్ నుంచి పంపించాలా, వాట్సాప్ నుంచి పంపించాలా, దేని నుంచి పంపించాలని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా అదే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.